వెల్కమ్ టు వన్స్ రేట్ న్యూస్ తెలుగు విడిడన ముందుగా హెడ్లైన్స్ దేశంలోని ధనక మహిళా సావిత్రి జిందాల్ మద్దతు ఎవరికి కార్మికుల వేతనాలు పెంచుతూ కొత్త సీఎం అతిశయ కీలక నిర్ణయం జగన్ తిరుమల దర్శనానికి రఘురామ కండిషన్లు తెలంగాణ మహిళలకు శుభవార్త బతుకమ్మ పండుగకు అదిరిపోయే బహుమతి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ ఆప్ జేజేపీ ఏఎస్పి ఐఎన్ఎల్డీ బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి వీరితో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్లుగా కూడా రంగంలో ఉన్నారు అయితే ఈసారి ఎన్నికల్లో వీరందరికంటే ఆసక్తి రేపుతున్న పోటీ సావిత్రి జిందాల్ ది హిస్సార్ నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళ దివంగత పారిశ్రామికవేత్త ఓపి జిందాల్ సతీమణి అయిన సావిత్రి జిందాల్ నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు అయితే ఈసారి ఎన్నికల్లో ఆమెకు హిస్సార్ నుంచి టికెట్ కేటాయిస్తారని అంతా భావించిన బీజేపీ మాత్రం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా వైపే మొగ్గు చూపింది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పటికే అభ్యర్థిని ప్రకటించడంతో చేసేది లేక హిస్సార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సావిత్రి జిందాల్ బరిలోకి దిగారు దీనితో జిందాల్ పోటీ ఎవరికి షాకివ్వబోతుందనే చర్చ జరుగుతోంది ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అతిశి కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీలో అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతనాన్ని పెంచింది ఆప్ సర్కారు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని సీఎం అతిషి తెలిపారు ఢిల్లీ సర్కారు తాజా నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం పద్దెనిమిది వేల అరవై ఆరు రూపాయలుగా మధ్యస్థ నైపుణ్యం కలిగిన వారికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు నైపుణ్యం కలిగిన వారికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సామాన్య ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని సీఎం అతిషి ప్రకటించారు ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే గతంలో సీఎంగా ఉన్నప్పుడు దర్జాగా ఎలాంటి డిక్లరేషన్ లేకుండా అన్ని మతస్థులైన జగన్ తిరుమల వెళ్లేవారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అసలే లడ్డూ వివాదం కాకరేపుతోంది ఇలాంటి సమయంలో డిక్లరేషన్ లేకుండా తిరుమలకు ఎలా వెళ్తావో చూస్తాం అంటూ కూటమి నేతలు హుంకరిస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జగన్ పాత ప్రత్యర్థి రఘురామకృష్ణ కూడా స్పందించారు తిరుమలకు వచ్చేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలపై స్పందించిన రఘురామ ఆయనకు పలు కండిషన్లు పెంచుతున్నారు ముఖ్యంగా అన్ని మతశ్రైన జగన్ హిందూ మతం పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వారి శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నారు అలాగే లడ్డు వివాదం నేపథ్యంలో పాప పరిహారం కోసం జగన్ చంపలేసుకుని తిరుపతి లడ్డు వాసన చూసి వదిలేకుండా నిండు విశ్వాసంతో దాన్ని తినాలన్నారు ఈ కండిషన్లు పాటించి ఆయన దర్శనానికి వెళ్లాలని కోరారు తెలంగాణ మహిళలంతా ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్న బతుకమ్మ పండుగ వస్తుంది అయితే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇవ్వడం గత ప్రభుత్వం హయాంలో అనవాయితీగా వచ్చింది అయితే తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈసారి బతుకమ్మ పండుగకు తెలంగాణ మహిళలకు అద్భుతమైన కానుక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజువారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆడపడుచులకు ఈసారి ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలకు బదులు మరో ఇవ్వడానికి రెడీ అయ్యారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు ఈ సంవత్సరం బతుకమ్మకు చీరల స్థానంలో ఐదు వందల రూపాయల చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం చూశారు గేబీబాల్ టు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు